రీసెంట్ టైమ్ లో రామ్ గోపాల్ వర్మ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. లాక్డౌన్ టైమ్ లో అందరూ ఇళ్లకే పరిమితమైతే రామ్ గోపాల్ వర్మ మాత్రం తనకు తోచిన రీతిలో షార్ట్ మూవీస్ ను చేసుకుంటూ వాటిని బిజినెస్ చేసుకుంటూ ప్రాఫిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో పవర్ స్టార్ అంటూ కొత్త సినిమాను నేడు రిలీజ్ చేయగా రిలీజ్ కి ముందే అనేక కాంట్రవర్సీలను ఎదుర్కొంది ఈ సినిమా. తీరా నేడు రిలీజ్ అయ్యాక సినిమా ఎలా ఉంది అంటే ఎవ్వరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇది అసలు సినిమానే కాదు, షార్ట్ ఫిల్మ్ కి కొంచెం ఎక్కువ లెంత్ పెట్టారు అంతే. కేవలం 37 నిమిషాల లెంత్ ఉన్న ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను ఒకటి తర్వాత ఒకటి పేర్చారు తప్పితే సినిమా అని ఏమాత్రం అనలేము. ఒకటి తర్వాత ఒకటి సీన్స్ మొదటి నుండి చివరి వరకు దేనికవే ఒకదానికొకటి లింక్ లేకుండా ఉంటాయి. ఫస్ట్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రవణ్ అంతర్మదనం, తర్వాత తన అన్నయ్య తనపై చూపే కోపం సలహా, తర్వాత తన డైరెక్టర్ తో ఎన్నికల ముందు హడావిడి, ఎన్నికల తర్వాత సినిమాల గురించి మీటింగ్, మధ్య మధ్యలో ముంబై నుండి ఫోన్ కాల్స్, తనపై ఎన్నో కాంట్రవర్సీలు చేసిన విలేకరికి ఇంటర్వ్యూ ఇవ్వడం, పరిస్థితి అర్థం చేసుకోలేని భార్యాపిల్లలు, అన్నయ్యని తమ్ముడిని బయట ఇలా అనుకుంటున్నారు అంటూ ఫోన్ లో చెప్పే మరో అన్నయ్య, తాను ఓడిపోవాలనే కోరుకునే ఒక ప్రొడ్యూసర్, ఆపోజిట్ పార్టీ లీడర్ తో చేరడం వలనే ఇదంతా జరిగింది అని ఆయనకే చెప్పడం, చివరగా పవర్ స్టార్ కి హితబోధం చేయడానికి వచ్చిన రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు అన్నది ఓవరాల్ గా క్లైమాక్స్. సీన్ బై సీన్ గా పేర్చుకుంటూ వెళ్లిన ఈ షార్ట్ ఫిల్మ్ టైం ఈజీగా గడిచిపోయేలా ఉంది, కానీ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఏం తీశాడు చెప్పడానికి అని అనిపిస్తుంది. టోటల్ గా షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత ఆర్జీవీ దృష్టిలో హీరో పక్కన ఉండే వాళ్ళు మాటలు విని ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు అన్నది అని చెప్పాడు. అలాగే తానే మీ అందరి ఫ్యాన్స్ కన్నా కూడా అతిపెద్ద ఫ్యాన్ అని, రాబోయే 2024 ఎన్నికల్లో మీరే సీఎం అవ్వడం ఖాయమని చెబుతూ సినిమాను ముగించాడు రామ్ గోపాల్ వర్మ. ఓవరాల్ గా చూసుకుంటే అటు కొన్ని విమర్శలు చేస్తూనే చివర్లో హితబోధ చేయడంతో పాటు పవర్ స్టార్ ఒక్క పైసా కూడా ఇతర పార్టీల నుండి తీసుకోలేదని, అంతటి నిజాయితీ పరుడు పక్కనున్న వాళ్ల మాట వినడం వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని చెప్పి ఫ్యాన్స్ మనసు కూడా గెలుచుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఫ్యాన్స్ ముందు కొంచెం కోపం తెప్పించుకునే సీన్స్ పెట్టినప్పటికీ క్లైమాక్స్ లో మళ్లీ హీరోను ఓ రేంజ్ లో పొగిడి పక్క పార్టీలను తన భజన గ్యాంగ్ ను తిడుతూ బ్యాలెన్స్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. అది ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు అన్నది మాత్రం చెప్పలేము. మొత్తం మీద 150 రూపాయలు పెట్టి ఈ 37 నిమిషాల సినిమాను చూడడం మాత్రం పక్క టైం వేస్ట్ వ్యవహారం అనే చెప్పాలి. భారీ కాంట్రవర్సీలు, ఎవరు ఊహించని సన్నివేశాలు ఉంటాయని కొన్ని చూస్తే మాత్రం అందరికీ షాక్ తగలక మానదు. ఏదో ఏముంటుందో చూద్దాం పదండి అంటూ చూసే వారికి ఆ చూసే 37 నిమిషాలు మాత్రం కొద్దిగా టైంపాస్ చేస్తుంది ఈ సినిమా. అంతకు మించి సినిమాలో ఏమీ ఉండదు. మీరు ఈ షార్ట్ ఫిల్మ్ ని చూసి ఉంటే ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.